गड़बड़ करके अपने పేతల సత్యరాజ్ గారు నన్ను వివాహం చేసుకున్నారు 20 సంవత్సరాల నుంచిండి నాకు ఆస్తిపాస్తుల కోసం అతన్ని ఎంసించి ఆస్తులన్నీ రాసేసుకున్నారండి రాయించేసుకున్నారు రాయించేసుకొని మా ఇంటికి పంపేశారండి అప్పటి నుంచి నేను అతన్ని 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల అతను అధికారంలో ఉన్నప్పుడు రామకృష్ణారెడ్డి గారు జైల్లో పెట్టేశారండి మా ఆయన గారిని 3 సంవత్సరాలేమో జైల్ జైలు శిక్ష తిండి తిన్నారా 2వ సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చినాడు బయటికి బెయిల్ మీద వచ్చారు అప్పటి నుంచి అతనికి చాలా బెంగపడిపోయి ఏంటి గొడవ తేల్చలేదు ఆస్తులన్నీ రాయించుకున్నారు ఈ పిల్లలకు నా ఏమీ పెట్టలేదని అతను కేవలం అతను హింసించేసిన దానికి నా భర్త చనిపోవడం చాలా హింసించారండి నా భర్తనే మొత్తం జైల్లో పెట్టడం మళ్ళీ నన్నేమో టేస్ట్లో పెట్టడం 3 రోజులు 4 రోజులు ఉంచడం ఉంచడమండి నాకు బాబు పాప పుట్టారండి నా పిల్లలకి ఏ ఆస్కారం కూడా లేదండి అలా ఆస్తులన్నీ రాయించుకున్నారు కూలి పని చేసి నా భర్తను పెంచానండి ఇప్పటి వరకు ఆధార్కు అన్నీ తెచ్చుకుందామని ఇంటికి వెళ్ళారు అటు నుంచి వచ్చినాడు బాడీ చనిపోయిందండి ఏంటన్నదో తెలియదు వాళ్ళ మీద నాకు అనుమానం ఉందండి మరి నాకు న్యాయం చేయాలా ఏం చెప్పి అది యాక్షన్ అది రిపోర్ట్లు అవి వచ్చాక తీసుకుంటానన్నారండి మరి మరి నాకు పిల్లలకి నాకు భయంగా ఉంటుందండి మరి వాళ్ళు ఏం చేస్తారని భయమేసి టెన్షన్ పడుతున్నామండి దేతలి సత్యరాజ్ రెడ్డి మృతి మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయండి సత్యరాజ్ రెడ్డి గారు ఆరోగ్యకరంగా ఉండి ఆస్తి తగాదాల నిమిత్తం మా వాళ్ళతో మాట్లాడతానని వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఆయన అనుమానాస్పద మృతిలో గట్టు మీద శవం కింద వెళ్ళడం దీనికి సంబంధించి మా బీసీ మహిళ సత్యరాజ్ రెడ్డి గారితో గత 20 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తూ ఇక్కడే ఉంటూ ఆయన ఇద్దరు పిల్లల తండ్రి ఆధార్ కార్డు అన్నీ కూడా సత్యరాజ్ రెడ్డి గారి పేరునే ఉన్నాయి ఈ సందర్భంలో ఆయన మృతి చెందడం ఆస్తి తగాదాల గురించి అని మా అనుమానం మరొక విషయం ఏంటంటే మా ఈ తేతల రమ్మగారికి న్యాయం చేయాలని బీసీ సంఘాల తరపున మేమందరం కోరుతున్నామండి ఇద్దరు పిల్లలతో ఆవిడ ఒంటరి జీవితం గడుపుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఈ సత్యరాజు రెడ్డి గారి బావగారు రామారెడ్డి గారు అనేక పరిహారాలు ఈవిడ్ని 5 రోజులు 6 రోజులు జైల్లో ఉంచేసి మళ్ళీ మా కులపెత్తలు వెళ్ళి గొడవ పెడితే వదలడం అలాగే నానా హింసలు గత 5 సంవత్సరాలలోనే చేశారు దీని మీద మాకు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి గారి మీద అలాగే రామకృష్ణారెడ్డి గారి మీద అలాగే వారి కుటుంబ సభ్యుల మీద అనుమానం ఉందని మా అమ్మాయి చెప్తుందండి దాని మీద ఆ దిశగా అనుమానాస్పదగా ఇది రిజిస్టర్ చేస్తారు కనుక ఆ దిశగా దర్యాప్తు జరిపి మా అమ్మాయికి తగు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం